ఏ హలో బయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ జీడిఎక్స్ ఫ్రీ ఫైర్ ఇది అసరికి ఎపిసోడ్ సెవెంటీ నైన్ అనమాట లాస్ట్ ఎపిసోడ్ లో మీ అందరూ చూసేసినారు మనం సరికి ఎక్స్ఎల్ హండ్రెడ్ బైక్ సక్సెస్ఫుల్ అయితే స్టేల్ చేసినాం ఈ రోజు ఈ బైక్తో ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం గైస్ మనం ఒక జీప్తో అయితే ఆఫ్ రోడ్ ట్రాక్ లో రేస్ చేసిన చూసినారా అదే ట్రాక్ మీద అయితే ఇప్పుడు ఫన్నీ రేస్ అయితే జరగబోతుంది అనమాట అంటే వింత వింత వెహికల్స్ అయితే వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్ ఆటో ఇంకా చాలా అంటే వింత వెహికల్స్ అయితే రావచ్చు ప్రస్తుతానికి అయితే మనం అక్కడికి అయితే వెళ్దాం ఫాస్ట్ ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మీరు అయితే చూస్తారు కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అయితే వస్తాయి వాటితో మనం అయితే రేస్ అయితే చేయాలా అక్కడ విన్నైతే మాత్రం మరి అంత పెద్ద ప్రైస్ పోం లేదు కొంచెం నార్మల్ యావరేజ్ ప్రైస్ ప్లైతే ఉందన్నమాట ఇక పదండి అక్కడికైతే వెళ్ళిపోదాం దానికన్నా ముందు ఇంకెవరైతే లైక్ కొట్టలేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ అయితే గుద్ది పడతండి ఓకేనా ఏ మేడం బాబాయ్ నువ్వు రెడీనా పోనీకి నేను రెడీ అయ్యాయి నాకు కొంచెం డ్రైవింగ్ చేస్తే బాగుంటుంది అనుకుంటా ఓ సారీ సారీ బాబీ మొత్తానికి అయితే మర్చిపోయినా నువ్వైతే ఏం ఫీల్ కాకు నేనైతే కొన్ని రోజులు ఈ బైక్ అయితే ఎక్స్పెరిమెంట్ చేసి తర్వాత నీకు ఇచ్చేస్తా తర్వాత నీ ఇష్టం అనమాట తర్వాత నువ్వు దంచి కొట్టిన తర్వాత ఈ బండిని మనం అయితే అమ్మేద్దాం ఓకేనా అంటే ఇప్పుడు ఏమన్నమాట సార్ సార్లే యో యో గుర్రం చూడండి గైస్ ఓ ఓ బ్రేక్ వేయాలి ఉమ్మ బాబాయ్ చూడండి మన ఎక్సెల్ కి డిస్క్ బ్రేక్స్ లేకపోయినా కూడా ఎలా పడిపోయిందో ఉంది గైస్ స్టాప్ అయితే ఘోరంగా అయితే వస్తుందనమాట అన్నమాట దీని అమ్మ వీడియో గైస్ ఈ గుండంకులుగా చూడండి ఏదో అంటున్నాడు అప్ప నుంచి మన నుంచి అయితే వస్తున్నాడు మననే ఫాలో అవుతున్నాడు అప్పటి నుంచి ఏదో ఒకటి ఒరుతున్నాడు వెనక నుంచి హారం ఘోరంగా కొడుతున్నాడు వీని సంగతి నా గన్నైతే తీసి భయపడదాం ఇన్ని ఏంద్రా బాబాయ్ దెబ్బకు డైరెక్ట్ టర్ర ఊపించుకున్నవాడైతే బాగుండదు ఉండదు అంగిని ఎవడ ఎవడైనా భయపడాల్సిందే మొప్ప నుంచి హారం కొడుతుండగే చికాక్గా సరే సర్లేండి మనైతే వదిలేయండి అలాగే ఈ రూట్ చూసినట్టయితే మనం ఎక్కువ ఎప్పుడు రాలేదన్నమాట అంటే వచ్చినాం కానీ చాలా అంటే చాలా కొద్దిసార్లు వచ్చినాం ఇక్కడ నుంచి చూస్తే మనం లాస్ట్ అంటే చూడండి ఎంత నీట్గా ఓపిస్తుందో మొత్తం గ్రీనరీ ఇక్కడ మౌంటైన్స్ గ్రీంటైన్స్ అన్నీ అయితే గట్టిగా అయితే అనమాట ఓకే సూపర్ అనమాట ఒక సూపర్ అంటే సూపర్ ఎపిసోడ్ కాబోతుంది ఇక పదండి గేస్ లేట్ లేకుండా జల్దీ జల్దీ ఆ ట్రాక్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం లెట్స్ గౌ ఆల్ రైట్ గాయస్ ఫైనల్గా అయితే మనం ట్రాక్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట నేను మెయిన్ రోడ్ కాకుండా ఇది ఒక షార్ట్ కట్ రూట్కి నుంచి అయితే వస్తున్నా చాలా ఫాస్ట్ రానికి ఏ మామూలు ఉండదు మన కట్టు దెబ్బగా జీవంకులు భయపడిపోయినట్టున్నాడు ఓహో ఇక్కడ చూస్తే గుర్రాలు అయితే గట్టిగా ఉన్నాయి గాయస్ మాములు లేదు మంచిగా మేత వేస్తున్నాయి అనమాట సార్ సర్లేండి వాటి పట్టిని వాటి వాటిని వేసుకొనిద్దాం ఓహో ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి మా మామూలు లేదు కదా మనం కూడా అట్లా మన ఫామ్లో అయితే పెంచేసుకుందాం గాయస్ ఏమంటారు కింద పక్క కామెంట్ చేయండి వాటితో కూడా మంచి ఇన్కమ్ అయితే వస్తుంది అనమాట చలో ఫైనల్గా అయితే మన ట్రాక్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక్కడ చూస్తారు కదా మీరైతే వింత వింత వెహికల్స్ అయితే ఉంటాయనమాట ఉర్దీనమ్మా ఇప్పుడు అండి ఇప్పుడే బాగానే అయిపోయింది వెహికల్ చూడండి ఓకే దాంట్లో ఉండేది మొత్తం డూప్లికేట్ వెళ్ళండి మీరు అరిజినల్ ఒకడి ఓకేనా ఇంత ముందు ఎపిసోడ్లో కూడా మీకు చెప్పేసినా ఆకేసి ఒక స్పెషల్ ఎంట్రీ అయితే ఇద్దాం ఆగండి వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళందరూ మొత్తం షాక్ అవ్వాల ఎవ్వర్రా వీళ్ళని దుమ్మా చాలే మోడల్ ఎంట్రీ అంటారా బాబు ఉర్దీనమ్మా ఇంత మోడల్ ఎంట్రీ కొట్టినా కానీ ఇక్కడైతే ఇవ్వలేరు గాయస్ బిస్కెట్ అయితే అయిపోయింది సార్ సర్లేండి వాళ్ళైతే ఏదో బ్రేక్ అయితే వెళ్ళొచ్చు ఇక్కడైతే మీరు చూపిస్తాగండి మీకైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అనమాట ఓర్ తినమ్మ ఇక్కడ ఫామ్ ఆటో గైస్ ఆటో వచ్చేసరికి ఏదో వేరే కలర్ ఉన్నది స్టార్ట్ అయ్యే వరకు ఇంకో కలర్ కూడా తీసుకొచ్చేస్తాడు ఓకే ఇక్కడ ఆటో అయ్యో బాబాయ్ గైస్ మన నింజా మన నింజా అంటే కాదులేండి ఇది కొంచెం పాత మోడల్ కొత్త మాడలు నాకైతే తెలియదు కానీ నింజా వచ్చు టు ఇది అయితే ఓకే నాకు తెలిసి దీనివి ఈ రేస్కి తీసుకొచ్చిండేంది సూపర్ ఓకే ఇక్కడ చూడండి ఆ నింజా వచ్చిన వదిలేండి ఇక్కడైతే రెండు ఆఫ్ రోడ్ వెహికల్స్ ఉన్నాయి అందులో ఒకటి ఆఫ్ రోడ్ ఇంకో వచ్చేసరికి ఏదో జట్టు కార్ ఉన్నది అలాగే ఇక్కడ వచ్చి ట్రాక్టర్ చూసినారా డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ వెహికల్స్ అయితే ఉంటాయని చెప్పినా ఇక్కడ చూడండి ట్రాక్టర్ తీసుకుని వచ్చేసింది ఆఫ్ రోడ్ ట్రీస్కి అయ్యో యాక్టివ్ యాక్టివా ఫైవ్ జియా ఫోర్ జియా త్రీ జియా ఏదో ఒకటిది స్కూటీ అయితే ఉన్నదన్నమాట ఇక్కడ ఓకే పర్లేదు కాబట్టి ఈ స్కూటీ అయితే చాలా స్లోగా వెళ్తుంది అయ్యో బాబు ఇక్కడ చూడండి గేసి పుష్ప పుష్ప కార్ అనమాట మాములు ఉండదు తగ్గేదిలే పుష్పకార లేకపోతే కిడ్నాప్ కారా రెండు పేర్లు అయితే ఉన్నాయి కాకపోతే ప్రతం మనం అయితే పుష్పకార అందాం ఓకేనా ఆల్ రైట్ గాయస్ మొత్తానికైతే రైతు అయితే స్టార్ట్ అయిపోతుంది ఎప్పటికైనా మనకి వెనకైనా దొబ్బిల్లా అనమాట మనల్ని ఓకే ఇక్కడైతే చూస్తే వామ్ వీడియోడు గైస్ ఏదో మంటలు పెట్టుకుని వచ్చిండు మా వెనకాల జెట్ ఇంజన్ అయితే పెట్టుకుని వచ్చిండు వీరు పక్క అయితే చాలా స్పీడ్కి వెళ్తాడు మనం జాగ్రత్తగా ఉండాలా ఓకే అందరైతే స్టార్ట్ అయిపోయిల్లు ఏది మన నింజా బాబా ఇంత స్లోగా వెళ్తున్నాడు అప్పుడే చూడండి గాయస్ గుద్దేసుకుంటున్నారనమాట పల్టీలు గిల్టీలు అన్నీ పడిపోతున్నారు వామ్ ట్రాక్టర్ ఎందుకు గైస్ అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఓ తినమ్మ అక్కడ చూడండి కామెడీ మన నింజాబయ్య నింజాబయ్య తొక్కేసిన మనం కూడా అమ్మ వీడియో మనం గుద్దుతున్నాడు అమ్మో ఒక్కొక్కరు వేగ ఒక్కొక్కరు చూడండి ఎలా తోలుతున్నాడు పాప ఆ నిజాబాబా అని గుద్దుడు గుద్దేస్తున్నాడు రాగండి మనమే ఎట్లాగో పక్క ఇందులో గెలుస్తాం కాబట్టి స్లో లేదా అయ్యి బాబాయ్ ఏంది గైస్ ఆ నింజా బైక్ చూడండి ఎలా దానికదే అదే వెళ్తుంది అనమాట గోష్ఠేంది కొంపదీసల్లా పాపం అతను అయితే ఉరుకుతున్నాడు ఇక పదండి ఇప్పటికే లేట్ అయిపోయింది మనం చాలా వెనకాల పడ్డున్నాం దుమ్మ ఊయ్యమ్మ అక్కడ చూడండి ట్రాక్టర్ ట్రాక్టర్ ఆటో అయితే బొల్త పడిపోయింది గద్దే బిస్కెట్ అయిపోయింది ఆ డ్రైవర్లు ఇద్దరు కింద పడ్డాడు పర్లేదు వాళ్ళు లేచి పక్కా వస్తారు కాకపోతే మనమైతే జాగ్రత్తగా ఉండాలి గైస్ అయ్యా అయ్యా మనకన్నా ముందు ఇంకెవరు ఉన్నట్టున్నారు గైస్ మనం ఓ ఇక్కడైతే మన పుష్పకారు తగ్గేదిలే అనుకుంటే పైపులో గుద్దేసుకున్నది అవి బాబాయ్ మళ్ళీ స్పాన్ అయిపోయింది ఈ పుష్పకారు అయితే చాలా అంటే చాలా స్పీడ్గా ఉంది ఎవరు దీని అమ్మ పుష్ప సలవు అమ్మ గుద్దేసింది గైస్ ఆవిడ దొంగగా ఓ అమ్మ ఈ నింజా కూడా దాటేసినాడు ఆడమ్ బాబా జల్లీ వచ్చేసి బామ్మ గైస్ మన ఫ్రాంక్లింగ్ గారికి అయితే చూడండి మోకాలు అయితే దెబ్బకి మోకాలు ఫ్యాంట్ తిరిగిపోయింది పర్లేదులేండి ఏది ఏమైనా కూడా మనం ఈ రేస్లో గెలవాల్సిందే ఆ పుష్ప భయన అయితే ఆ తాగేది లేదు మన ఆపదం అనమాట ఓకేనామ్మో మావు లేదా కిడ్నాప్ కారు అయితే అట్లా దూసుకెళ్ళిపోతున్నాడు గైస్ గుద్దుడు గుద్దు ఎగిరి అవుతాడు పడ్డా ఇక్కడ పడుతున్నాడు చూడండి ఎవరిని పడితే మన గుద్దేస్తున్నాడు అయ్యే బాబా ఆయన అలా ఎగిరిపోతుంది మమ్మో మన మీద పడుతుంది కుంప తీసు ఆ కారు అలా ఎగురుతుంది అమ్మో డేంజర్ ఉన్నది గైస్ ఆ కార్తో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలా అదే ఆ పుష్పకారా లేదంటే కిడ్నాప్ కార్ మీ ఇష్టం ఏదన్నా అనుకోండి దాన్ని ఓ ఇక్కడ చాలా చాలా బురుతున్నది అయినా కూడా మన ఎక్సెల్ హండ్రెడ్ బైక్ అయితే తగ్గేదిలే అంటాం చూడండి సూపర్ అంటే సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది గాయస్ మన ఎక్స్ఎల్ హండ్రెడ్ బైక్ అయితే వేరే లెవెల్ ఉంది కాకపోతే ఇక్కడ మనకన్నా ముందు ఇంకా రెండో మూడో ఉన్నట్టు ఉన్నాయి వెహికల్స్ ఒకటి వచ్చేసరికి మనం నింజాయిచ్చు దాని తర్వాత ఆ జెట్ కారు దాని తర్వాత ఇక్కడ పల్టీ పడ్డా ఓ ది అమ్మవారు ఏం దొలు తోతున్నారా బుద్ధుడు కాకుండా మన మీద నుంచే వెళ్ళిపోయింది గైస్ వాడిని మన అసలు వదలద్దు పదండి నేను ఏదో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాడు చూడండి నేను ఎలా గుద్దేస్తున్నాడు ఆడమాబి నువ్వు జల్లు ఎక్కేసే మాములు ఉండదు గైస్ మన ముందైతే మూడు ఉన్నాయి అనమాట ఒకటి మన గుద్దిన కారు ఒకటి జెట్ కారు దానికన్నా ముందు వచ్చేసరికి మన నింజా కార్ అయితే ఉందన్నమాట సారీ నింజా టూ కార్ అంటే నింజా బైక్ ఈ కన్ఫ్యూజన్ అవుతుంది గైస్ మొత్తానికి అయితే కాబట్టి ఇప్పుడు కొంచెం సీరియస్ అవ్వాలి ఆగండి మొత్తానికి అయితే మీకు ఎప్పుడు మర్చిపోయినా ఈ ట్రాక్ లో త్రీ ల్యాబ్స్ అయితే ఉంటుంది అనమాట ఓ వీని మొత్తం డొప్ప అంతా ఊసిపోతుంది మొత్తం కార్ అంతా పరిగిపోతుంది అయినా చూడు ఉమ్మో వీడు చూడండి గుద్దేస్తున్నాడు చాలా డేంజర్ ఉన్నాడు ఆగండి ఇక్కడైతే ఫ్లిప్ నుండి ట్రై చేద్దాం దుమ్మ చాలే మామూలు అయ్యే మామ్మ గాయస్ ఫ్లిప్ బిస్కెట్ అయిపోయింది గాయస్ అయ్య బాబాయ్ మో వీడేవడు ఓడితే ఎవడన్నా ముందు అమ్మ అమ్మో గాయస్ ఇక్కడ చాలా అంటే చాలా డేంజర్ ఉన్నది అమ్మమ్మమ్మ వీడు చూడండి ఎలా తోస్తున్నాడో చల్ బాటగా అయ్యో బాబాయ్ ఇవన్నీ రీస్పాన్ అయిపోయింది ఒక తన్నుడు తన అంగే అరే మన ఫ్రాంక్లింగ్ కూడా చూడండి ఏదైనా బండి లేపరా నాయనా ఏం చేస్తున్నావు ఆడం బాబు నువ్వు జల్లి ఎక్కేసేసి జల్లి అంటే జల్లీ ఎక్కు మనం ఇప్పటికే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది గాయస్ ఇక నేను ఎటువంటి ఫ్లిప్లు అయితే చేయను మీరే చూసినారు కదా మొత్తం బిస్కెట్ అయితే అవుతుందనమాట ఇప్పుడు మనం వెనక పడిపోయి ఉన్నాం అయినా తెలిసి మనం ఫోర్త్ ప్లేస్లో ఉంటాం ఎందుకంటే ట్రాక్టర్ ఆటో ఏనో పల్టి పడిపోయినాయి అలాగే ఆ స్కూటీ కూడా వెనకాలనే ఉన్నది అలాగే ఇంకేదో వెహికల్ కూడా వెనకాలనే అనమాట కాకపోతే మనం వచ్చి ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం అది సరిపోదు ఫస్ట్ రావాలి మనం కాబట్టి ఆపకుండా దుమ్మ చాలే ఎనకుండా వెళ్ళిపోవాలి అదిగో చూడండి ఆ జెట్ కారు ఓవర్ స్పీడ్ వెళ్తుంది అనమాట అలా ఊకే గుద్దుకుంటుంది మొత్తానికి త్రీ ల్యాప్స్ కాబట్టి ఇది సెకండ్ ల్యాప్ అనమాట ఇంకొక లాస్ట్ ల్యాప్ అయితే ఉంటుంది గాయస్ కాకపోతే ఈ అమ్మ విడి మన మనల్ని క్రాస్ చేయడానికి మళ్ళీ వస్తున్నాడు చూడండి వాన్ని వెనకాలైతే అసలు వెళ్ళకూడదు మనమే ముందు ఉండాలి వాన్ని అన్ని వెనకాల బడేయాలి మన ముందు ఈ ఆఫ్ రోడ్ చిన్న కార్ అయితే ఉంది గాయస్ దీన్ని కూడా దాటేయాలా ఇదే డేంజర్ కాడు మన గుద్దినోడు వీడే వీడి గుద్దిండి మన ఎనకోడు గుద్దు దీని అమ్మ గుద్దుడు గుద్దుడు అమ్మ మామూలు గుద్దుడు కాదు గాయస్ ఇది వచ్చేసరికి మన బైక్ కాబట్టి ఎగిరి అవతల పడుతున్నాను అనమాట నేను ఎడబాబే అగ్గ వాడు చూడండి ఏం దోదలు దొలుతున్నారా మొత్తం తాగి తోలుతున్నట్టున్నారు ఏడికాడికి వామ్మో ముందు చూడండి మన కిడ్నాప్ కార్ అయితే దమ్మచాలే అనుకుంటే ఎగురుతుంది సర్లేండి మనం వచ్చేసరికి దగ్గరికి వచ్చేసినాం సెకండ్ ల్యాబ్ దగ్గరికి కాకపోతే గైస్ మనకు మన ముందు మన నేలిచి మన సెకండ్ ఉన్నాం ఇప్పుడు ఎస్ కాకపోతే మనం టూ బైక్ వచ్చేసరికి మనకైతే కళ్ళ ముందు కూడా ఏం అవపడట్లేదు అనమాట వాడు చూడండి ఎంత దంచుకుంటే వెళ్ళిపోయినట్టున్నాడు అవో రెండు అయితే ఉన్నాయి అందులో ఒకటి వచ్చేసరికి స్కూటీ అనుకుంటా స్కూటీని వదిలేయండి ఎందుకంటే అది ఒక ల్యాప్ వెనకబడిపోయింది ఇది వచ్చేసరికి సర్కిల్ ట్రాక్ కాబట్టి మనకు కన్ఫ్యూజ్ అవ్వద్దు అక్కడ చూడండి మనకి అక్కడ టూ బైక్ కూడా చూడండి బామ్ వాడు చూడండి ఎలా చదువుతున్నాడు అది నింజా టూ కాబట్టి హార్ట్స్ పవర్ మీ అందరికీ తెలిసిందే కాకపోతే ఆఫ్ రోడ్లో ఇంత మంచిగా వెళ్తుంది నాకు తెలియదు ఉంటే మాత్రం అదే బైక్ వేసుకుని వచ్చేటోడి అయ్యమ్మ నెక్స్ట్ టైం అయితే ట్రై అయండి ఓహో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మన ఫ్రాంక్లింగ్ అయితే మన ఆడబాబాయ్ చూడండి సైలెంట్గా ఏమైంది ఆడమ్ బాబాయ్ ఓకే ఫ్రాంక్లి అన్న ఏం డ్రైవింగ్ అన్న ఇంత ముందే ఫ్లిప్ అన్న మూతి వాళ్ళకి పెట్టాం ఇంకా నేనేం మాట్లాడను చెప్పొచ్చి ఓహో సారీ సారీ ఆడడం బాబాయ్ అదే డాక్టర్కి తీసుకెళ్ళిపోతే ఈ రేస్ అయిపోయినే ఓకే గైస్ ఇంత ముందు ఫ్లిప్ కొట్టినప్పుడు ఆడం నాయనబాబే మూతి వదిలిపోయినట్టున్నది నా అయితే రెండు మోకాలు చెప్పాలైతే మొత్తం వీడికాడికి మొత్తం గీకపోయినాయి అనమాట నో ప్రాబ్లం మనం రేస్ రేస్లో గెలవడానికి ఏదైనా చేస్తాం ఓకే గైస్ ఇదే కరెక్ట్ టైం అనమాట నింజా ఇచ్చిన దాటేద్దాం ఒరే చూసుకోరా అయ్య బాబు వీడు మన మీద పడతాడు వామో చాలా డేంజరు ఓకే అక్కడ చూడండి పుష్ప కార్ కూడా ఉంది ముందు మామూలుగా ఉండదు ఇప్పుడు పెద్ద రేస్ అయితే జరగబోతుంది చూడండి లాస్ట్ ల్యాప్ కాబట్టి లాస్ట్ చానా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గాయస్ కరెక్ట్గా చూడండి వామో 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 వీడు చూడండి ఎలా వెళ్తున్నాడు ఒరేబురే ఒరి బ్రీ ఓడి తినమ్మ మొత్తం ఏడి కాడికి డోర్లు గీర్లు అన్నీ ఉసిపోతున్నాయి గాయస్ మన కార్లో ఓకే మనం ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్పీడ్గా అయితే మనం వెళ్ళినాం అనుకోండి పక్కా మనమే విన్ అవ్వబోతున్నాం ఈ రేస్లో మామూలుగా ఉండదు ఓకే అక్క చూడండి మీకైతే రేస్ కి అయితే దగ్గరికి అయితే వచ్చేసినాం లాస్ట్ పాయింట్ దగ్గరికి ఉన్న అమ్మ పైప్ ఎక్కి బాబాయ్ ఓ వీడు వస్తున్నాడు పూరి అమ్మ వీడు కూడా పడిపోయి కదా అది మన మంచిగా అనమాట వాడు ఇంకా చాలా దూరం పడిపోయిండు ఎడంబాబాయి జల్లి ఎక్కువ 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 ఫాస్ట్గా ఏమక్తం కాడబాబా అనేది చీచి అయ్యో యాక్టింగ్ అంటుంది ఫ్రాంక్ నా కానీ బురదలు ఇరికపోయింది ఇచ్చా మొత్తానికి యాక్టింగ్ అంటాను కదా సర్లేపోయి వాడేటో అవుతున్నాడు ఇదేంది గా ఇలా జరిగిపోయింది లాస్ట్ ల్యాబ్ దగ్గర ఉన్నాం ఇలా జరిగిపోయింది అక్కడ చూడండి వాడి వాడు కూడా ఇరికపోయినట్టు వాడు ఉడికేస్తున్నాడు ఎస్ ఎస్ మనం అనుకున్నట్టే గెలిచినాం కాకపోతే లాస్ట్ మినిట్కి హార్ట్ అటాక్ వచ్చే అంత పైన అయిపోయింది మన బైక్ వచ్చేసరికి బిస్కెట్ అయిపోయింది కాకపోతే ఇప్పుడు చూడండి మనమే విన్నాయి మామూలుగా ఉండదు హేయ్ ఈ రేస్ లో మనమే విన్నస్ ఎట్లా అది కూడా ఫస్ట్ ప్లేస్ లో మాములు అయ్యిబాబి కొంచెం ముందుకెళ్ళి తాగండి లేదంటే వాడు ఎవడైనా వెనకాల నుంచి గుద్దేస్తాడు వీడే ఓడిపోయింది ఊరిని అమ్మ గుద్దెళ్ళిపోతాడు ఎందుకు కోపమచ్చేసినట్టు ఉన్నది మన ముందు మనం గట్టిగా నవ్వేసినాం కదా కింద పడిపోయినప్పుడు ఊరు తినమ్మ ఇది చూడండి ఊరు తినమ్మో తగ్గేదేలా ఉంటుంది కదా పుష్ప అయితే అద్దె గైస్ అలా జరిగింది రేసు ఆల్ రైట్ గాయస్ మొత్తానికి అయితే ఈవినింగ్ అయితే అవుతుందన్నమాట ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా ఊరి వీలెవలరాయనా ఓహో ఓకే మన రేస్ అయితే అయిపోయింది కదా గైస్ ఇక్కడ ఇంకొక రేస్ అయితే నడుస్తుంది అది కూడా బైస్కిల్ రేస్ అనమాట ఈ ట్రాక్ వచ్చేసరికి అసలు రెస్ట్గా ఉండదు అనమాట దీనికి అన్ని రేసెస్ అయితే జరుగుతాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం వెళ్ళడే మంచిది ఇక్కడ చూడండి నాకైతే కొంచెం ఫేస్కి అలాగే లెఫ్ట్గా హ్యాండ్కి అలాగే మోకాలు చెప్పలు అయితే పలిగిపోయాయి వెళ్ళా ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే వెళ్ళాలన్నమాట పద ఏడబాబి ఆడడం మూత అయితే పలగ్గు పెట్టినాం ఫ్లిప్ కొట్టేసి అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటే లేండి గైస్ దెబ్బలు సహజ అనమాట ఇలాంటి ఆటలు ఆడుతున్నప్పుడు అలాగే ఇలాగో నేనైతే ఈ ఎక్సలెండెడ్ ఫుల్ పవర్ అయితే చెక్ చేద్దాం అనుకున్నా కాకపోతే ఇలా రేస్లో అయితే మనం పార్టిసిపేట్ చేయడం వల్ల ఈజీగా అయితే జగ్ చేసినాం ఎందుకంటే దీంట్లో ఆఫ్ రోడ్ పర్ఫార్మెన్స్ తెలిసిపోయింది అలాగే స్పీడ్ పర్ఫార్మెన్స్ తెలిసిపోయింది అలాగే సస్పెన్షన్ అన్నీ అయితే ఈ మొత్తం ఓవరాల్గా మన ఎక్సెల్ హండ్రెడ్ ఎంత పవర్ఫుల్ అనేది తెలిసిపోయింది అనమాట పర్లేదు ఈ ఎక్సెల్ హండ్రెడ్ బైక్ అయితే మంచిగా అయితే రేట్ అయితే అనమాట మంచి రేట్కి అయితే చెప్పండి మీరే ఈ రేట్ని లేదా మనమే ఉంచుకుందాం అనే కింద కామెంట్స్లో పక్క కామెంట్స్ చేయండి ఓకేనా ఇక పదండి లెట్స్ గో ఇంటికే వెళ్ళిపోదాం ఆల్ రైట్ గాయస్ మొత్తానికి అయితే మన ఇంటికి అయితే వచ్చేసినాం అదే మన పాత ఇంటికి ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేద్దాం ఓ ఓ ఓ ఇంకా ఏమో నేను హెల్మెట్ పెట్టుకున్నది మంచిగా అయింది గాయస్ లేకపోతే నా గుండు వలిగిపోవన్నమాట వీలు చేస్తా అంటే ఇక్కడైతే అదే స్టాప్ చేస్తా అంటే మిస్టేక్ అయితే అయింది నో ప్రాబ్లం హెల్మెట్ అందుకే వేసుకోవాలన్నమాట ఆల్ రైట్ గాయస్ మొత్తానికైతే ఈరోజు ఎపిసోడ్ అయితే చూసేసినారు కదా ఈరోజు ఎపిసోడ్ ఏమో కానీ మన ఆడమ్ కును మన ఫ్రాంకింగ్ అయితే గట్టిగా దెబ్బలు అయితే దాకేసినాయి ఈరోజు ఎపిసోడ్ మీ అందరికీ నచ్చినట్టయితే పక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే గట్టిగా అయితే కొట్టేసేయండి అలాగే గైస్ మీరందరైతే మీ సమ్మర్ హాలిడేస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్న అనేది కింద పక్క కామెంట్ చేయండి నేనైతే తెలుసుకుంటాను అనమాట అలాగే కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మన ఇస్ట్రామ్ లింక్ అక్కడ క్లిక్ చేసి జల్ది మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాస్ట్గా అయితే ఫాలో అయిపోండి అక్కడ మీకైతే నేను రిప్లై అయితే ఇస్తాను అన్నమాట మీరు మెసేజ్ పెట్టినా కూడా సరే గైస్ ఇదే సరికి ఈరోజు మన ఎపిసోడ్ అనమాట ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం అంటేల్ డెన్ టాటా బై బై లవ్ యూ టేక్ కేర్ గైస్